Happy birthday. Happy birthday. Happy birthday. Hi guys, welcome back to our channel 3way Credits. So guys, ee roju mana Madrid netame thumbnail chusi untaru thumbnail ane indaka play chesina demo video. Happy birthday di editing ayyadi manam chestunnamu. న్యూ స్టైల్ హ్యాపీ బర్త్డే ఎడిటింగ్ అయితే మనం చేస్తున్నాం. ఇన్స్టాగ్రామ్ లో కూడా ట్రెండింగ్ అవుతుంది ఆ డైలాగ్ అనేది. ఆ డైలాగ్ అయితే మనం ఈరోజు మనం ఎడిటింగ్ అయితే చేస్తాం. అది చేసుకోవడానికి మనకు ఎలెక్ట్ మోషన్ యాప్ అయితే కావాల్సి ఉంటుంది. ఎలెక్ట్ మోషన్ యాప్ నేను అది ప్రొవైడ్ చేస్తాను కింద డిస్క్రిప్షన్ లో XML ఫైల్స్ లో చేస్తాను. అయితే నేను యూజ్ చేసిన షేక్ ఎఫెక్ట్స్ కానీ బీట్ మార్క్ కానీ అవన్నీ నేను మీకు కింద డిస్క్రిప్షన్ లో XML ఫైల్ లో అయితే నేను ప్రొవైడ్ చేశాను గైస్. ఓకే, నేను కూడా మళ్ళీ ఛానల్లో అవుతుంది 2 weeks అయితే వీడియో అప్లోడ్ చేయక ఏమనుకోకండి, నాకు కొంచెం బిజీ ఉంది అందుకని చెప్పేసి నేను వీడియోలు అప్లోడ్ చేయకపోతున్నాను. కానీ ఈ వీడియో మీకు నచ్చినైతే ఒక లైక్ చేసేయండి, మీ లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్లకి షేర్ చేయండి గైస్. అట్నే మా ఛానల్ కూడా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టేసుకోండి గైస్. ఓకే, మనం ఎలెక్ట్ మోషన్ యాప్ అనేది ఓపెన్ చేసుకున్నాం. ఇప్పుడు ఎలెక్ట్ మోషన్ యాప్ అనేది ఓపెన్ చేసుకుంటే ఇంటర్ఫేస్ ఎట్లుంటుంది, ఫస్ట్ అయితే ఎట్లా వస్తుంది గైస్? హోమ్ ఎట్లా ఉంటుంది? నేను ఎయిర్పోర్ట్ మోడ్ ఎక్కించిన కాబట్టి నోట్స్ ఇంటర్ వస్తుంది. ఇక్కడ ప్రాజెక్ట్స్ ఉంది కదా, ప్రాజెక్ట్స్ పైన క్లిక్ చేసుకోండి. సాంగ్ బీట్ మార్క్ బై 3way ఉంది కదా, దానిపైన ట్యాబ్ చేసుకోండి. ట్యాబ్ చేసుకుంటే ఇక్కడ మీద ఇట్లా వస్తుంది. నేను ఆల్రెడీ ఇవన్నీ బీట్ అనేది చేసి పెట్టుకున్నా. సరే, నేను ఇది ఇది డిలీట్ చేయాలి. ఇది డిలీట్ చేయను అంటే ఆల్రెడీ నేను క్రియేట్ చేసి పెట్టేసుకున్నా. కానీ ఇట్లయితే తీసుకోండి, ఇక్కడ హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే అని 3 సార్లు వస్తుంది గైస్. హ్యాపీ బర్త్డే అని చెప్పేసి ఇలా 3 టైమ్స్ వస్తుంది. మనం ఏం చేయాలంటే ఇక్కడ ఇట్లా చేసుకొని ఇలా ప్లస్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసుకొని నేనైతే ఉప్పన మూవీ హీరోయిన్ అయితే నేను పిక్చర్ తీసుకుంటున్నాను. మీరైతే మీకు ఎవరి ఫొటోస్ అయితే ఆ ఫొటోస్ షేర్ చేసుకోండి గైస్. మీ ఫ్రెండ్స్ ఫొటోస్ కానీ మీ లవర్ అట్లా లైక్ ఎవరి ఫొటోస్ అయినా మీరు సెలెక్ట్ చేసుకోండి, ఏం పర్లేదు. నేను ఈ ఫోటో అయితే ఫస్ట్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇలా చేసుకొని 3 డాట్స్ పైన క్లిక్ చేసుకొని ఫిల్ కంప్లీట్ అరే మంది చూడండి అనే పైన ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేసుకొని ఇక్కడ మార్క్ పైన ట్యాప్ చేసి ఇక్కడ ఎక్స్ట్రా పార్ట్ అనేది మనం కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకొని మళ్ళీ అట్నే ప్లస్ పైన క్లిక్ చేసి క్లిక్ చేసుకోండి. చూడండి ఇట్లా వస్తుంది, అన్ని సేమ్ యాజ్ ఇస్. అన్ని ఫొటోస్ ఇట్నే పెట్టేసుకొని మీకు నచ్చిన ఫొటోస్ పెట్టుకోండి. నాకైతే ఈ ఫొటోస్ నచ్చినాయి, ఈ ఫొటోస్ అయితే పెట్టుకున్నాను. మీరు హీరోయిన్స్ ఫొటోస్ కానీ పెట్టుకోవాలనుకుంటే మీకు ఏ హీరోయిన్ నచ్చితే ఆ హీరోయిన్ ఫొటోస్ పెట్టుకోండి. లేదా మీ ఫ్రెండ్స్ ఎవరైనా బర్త్డే ఉంటే మీ ఫ్రెండ్స్ ఫొటోస్ అయితే పెట్టుకోండి. ఇలా మీరు ఫొటోస్ అయితే ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవాలి. అడ్జస్ట్ చేసుకోండి, అన్ని ఫొటోస్ అయితే మీరు ఫుల్ చేసుకోండి. గైస్ అట్నే మీకు ఏదైనా వీడియో కావాలనుకుంటే మీరు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. నేను చెప్తున్నాను చాలా టైంలో, చాలా సార్లు చెప్తున్నాను, మీకు ఏదైనా వీడియో కావాలనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి లేదా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. నా ఇన్స్టాగ్రామ్ ఐడి నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడికి వెళ్ళి అయితే మీరు నాకు మెసేజ్ చేయండి గైస్. అదేనా గైస్, నేను ఇట్లా ఫొటోస్ అయితే అన్ని ఫొటోస్ అయితే యాడ్ చేసుకున్నా. గైస్ ఏమనుకోండి, బ్యాక్గ్రౌండ్ కొంచెం నాయిస్ వస్తుంది. ఇట్లా అన్ని ఫొటోస్ అయితే యాడ్ చేసుకున్నా. ఇట్లా ఫొటోస్ అయితే యాడ్ చేసుకున్నా, మనం ఇట్లా బ్యాక్ ఇచ్చేసి షేక్ ఎఫెక్ట్ అనేది కదా, షేక్ ఎఫెక్ట్ పైన ట్యాప్ చేసి ఇలా 2 ఎఫెక్ట్స్ ఉంటాయి గైస్. ఒకటేమో ఇలా సైడ్ పంట వస్తుంది, ఇంకోటేమో ఇట్లా పైనకి వెళ్ళి ఇట్లా షేక్ పడుతుంది అనమాట. ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఈ ఫస్ట్ ఎఫెక్ట్ ఉంటాయి కదా, ఎఫెక్ట్ పైన ఫోటో పైన ట్యాప్ చేసి ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేసి 3 డాట్స్ పైన క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్స్ తీసేసుకొని బ్యాక్ క్లిక్ చేసేయండి. బ్యాక్ క్లిక్ చేసి మనం చేసుకుంటే సాంగ్ బీట్ మార్క్ ఉంది కదా, దానిపైన ట్యాప్ చేసి ఇక్కడ మనం ఫస్ట్ ఫోటో ఇక్కడ ఫస్ట్ ఫోటోని ట్యాప్ చేసి ఫస్ట్ ఫోటో ఉంటుంది కదా, లిరిక్స్ అయిపోయినాక ఫస్ట్ ఫోటో వస్తుంది కదా గైస్. ఆ ఫస్ట్ ఫోటోని క్లిక్ చేసి అట్నే ఎఫెక్ట్స్ పైన ఎక్కి వెళ్ళి
3 ఎడ్స్ పైన క్లిక్ చేసి పేస్ట్ చేసేసండి. అక్కడ మనం ఎఫెక్ట్స్ కాపీ చేసినాం కదా, ఆ ఎఫెక్ట్స్ ఇక్కడ పేస్ట్ చేసేసండి. అట్లే మళ్ళీ మీరు ఏం చేశారంటే ఫస్ట్ ఫోటో క్యాచ్ చేస్తాం మళ్ళీ లిరిక్స్ అయిపోయినాక, తర్వాత ఫస్ట్ ఫోటోకి మనం ఈ ఫస్ట్ ఎఫెక్ట్ యాడ్ చేస్తాం. మళ్ళీ ఏం చేయాలంటే ఈ సెకండ్ ఫోటోని వదిలేసేసి మళ్ళీ ఈ ఫోటోని ఈ ఫోటోకి ఆ ఎఫెక్ట్ ఇచ్చేసేయాలి. ఏం చేయాలంటే ఒక ఫోటోని వదిలేసి ఒక ఫోటోకి ఎఫెక్ట్ యాడ్ చేయాలి. ఇది ఫస్ట్ ఎఫెక్ట్. ఈ ఒక ఫోటోని వదిలేసాము, ఒక గ్యాప్ ఏదిందా, ఈ ఫోటోని వదిలేసేసి మళ్ళీ ఈ ఎఫెక్ట్ ఈ ఫోటోకి ఎఫెక్ట్ యాడ్ చేయాలి. మళ్ళీ ఏం చేయాలి, సేమ్ యాడ్ చేసి ఈ ఒక ఫోటోని వదిలేసి ఒక ఫోటోకి ఎఫెక్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. అట్లా ఇట్లా లాస్ట్ వరకు అట్లా యాడ్ చేసేసుకోండి. మళ్ళీ మీరు ఏం చేస్తారంటే బ్యాక్ వచ్చేసి మళ్ళీ షేక్ ఎఫెక్ట్ క్లిక్ చేసుకొని మళ్ళీ ఇక్కడ ఒక ఎఫెక్ట్ ఉంటుంది కదా, ఎఫెక్ట్ పైన ట్యాప్ చేసి సేమ్ అట్నే యాడ్ చేసి కాపీ చేసేసి బ్యాక్ వచ్చేసి మళ్ళీ మనం చేసుకునే బీట్ మార్క్ ఉంది కదా, బీట్ మార్క్ పైన క్లిక్ చేసి ఇందాక మనం ఒక ఎఫెక్ట్ యాడ్ చేసినాం కదా ఈ ఫొటోస్కి, ఇందాక ఇక్కడ ఇప్పుడు ఇది మిగిలిన ఫొటోస్ ఉన్నాయి కదా, ఈ మిగిలిన ఫొటోస్కి ఈ ఎఫెక్ట్ అయినా యాడ్ చేసుకోండి. చూడండి ఇప్పుడు ఈ ఫోటోని మనం వేస్తాం కాబట్టి ఈ ఫోటోకి మనం చేసుకోవాలి. మళ్ళీ అట్నే గ్యాప్ గ్యాప్లో ఒక ఫోటో వదిలేస్తాం కదా గైస్, ఆ ఫోటోస్కి అనేది మనం ఈ ఎఫెక్ట్ అయినా యాడ్ చేసుకోవాలి. అట్లా ఏమైంది ఇట్లా చేసుకోవాలి. ఇట్లా ఉందా, మళ్ళీ ఇక్కడ ఫోటో ఎఫెక్ట్ చేసుకోవాలి. ఇంకంతే గైస్ అయిపోయింది. చూడండి చాలా ఈజీ గైస్, 2 ఎఫెక్ట్స్ కాబట్టి మీరు తొందరగా అయితే చేసేసుకోవచ్చు. ఫస్ట్ అంటే మీరు ఇప్పుడే ఎడిటింగ్ చేసుకున్న నేర్చుకుంటున్న వారికి అయితే ఇది కొంచెం సింపుల్గా ఎడిటింగ్ అయిపోతుంది. చూడండి సార్ నేను ప్లేస్ చూపిస్తాను, సొంత ఒక్క పెడతా కాపీస్ వస్తుంది. హ్యాపీ బర్త్డే. గైస్ ఇట్లయితే వీడియో అయితే వచ్చేస్తుంది మనకి. మీరు ఒక ఐ థింక్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13 గైస్ మీరు అయితే ఒక 12 ఫోటోతో అయితే మీ ఎడిటింగ్ అయితే పూర్తి అయిపోతుంది. ఒక 12 ఫోటోస్ కనుక మీ కానీ మీ ఫ్రెండ్స్ కానీ లేదా మీకు నచ్చిన హీరోయిన్ కానీ అట్లా అలా అయితే ఒక 12 ఫోటోస్తో అయితే వీడియో అయితే ఎడిటింగ్ అయిపోతుంది అన్నమాట. ఓకే గైస్ ఇది ఈరోజు మన ఎడిటింగ్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి గైస్. నేను ఏదైనా వీడియో అప్లోడ్ చేస్తే మీకు మళ్ళీ నోటిఫికేషన్ అయితే వస్తుంది. అట్లే ఛానల్ అయితే కొంచెం షేర్ చేయండి. అట్లే మీకు ఏదైనా వీడియో కనుక కావాలనుకుంటే మాత్రం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, లేదా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి బ్రో ఈ వీడియో చేయండి అది అని చెప్పేసి కామెంట్ బాక్స్లోనే కామెంట్ చేయండి, లేదా ఇన్స్టాగ్రామ్లోనే మెసేజ్ చేయండి. నేను మ్యాక్సిమం చేసేందుకైతే ట్రై చేస్తాను గైస్. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్. ఓకే బై బై.